మండల స్థాయి ఆరుదం ఆంధ్ర క్రీడా పోటీలు కరప వేలంగి పెద్దాపురప్పాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానాల్లో బుధవారం నుండి 19వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని ఎంపీడీఓ కొంకి అప్పారావు తెలిపారు. అందులో భాగంగానే మండల కేంద్రం కరప జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఆరుదం ఆంధ్ర క్రీడా పోటీలో భాగంగా కరప వాకాడ గ్రామాల మధ్య క్రికెట్ టోర్నమెంట్ మ్యాచ్ ను హెడ్ అండ్ టాస్ వేసి ప్రారంభించారు. అదేవిధంగా వేలంగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో వాకాడ వేములవాడ గ్రామాల మధ్య వాలీబాల్ పోటీలను ఎంపీడీఓ అప్పారావు హెడ్ అండ్ టాస్ వేసి క్రీడలను ప్రారంభించారు. అలాగే షటిల్ టోర్నమెంట్ కూడా ప్రారంభోత్సవం చేశారు. కడప మండలానికి సంబంధించి 21 సచివాలయాలు ఉన్నాయి. 21 సచివాలయాల్లో కూడా సచివాలయ స్థాయి ఆటల పోటీలు ఇంతవరకు నిర్వహించడం జరిగింది. ఆయా సచివాలయాల నుంచి ఎంపికైన టీములని క్రికెట్ నుంచి, బ్యాడ్మింటన్ నుంచి, ఖోఖో నుంచి, కబడ్డీ నుంచి, వాలీబాల్ నుంచి ఒక్కొక్క టీముని సచివాలయ స్థాయి నుంచి మండల స్థాయికి ఎంపిక చేసి మండల స్థాయిలో క్రికెట్ 21 టీములు, వాలీబాల్ 21 టీములు, కబడ్డీ 20 టీములు, ఖోఖో 5 టీములు, బ్యాడ్మింటన్ 3 టీములుగా ఆడించడం జరుగుతుంది. ఈ మండల స్థాయి గేమ్లు 10వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు జరుగుతాయి. అయితే పండగ ముందు 10 నుంచి 12 వరకు సచివాలయాల మధ్య ఆడించి పండగ తర్వాత సెమీఫైనల్స్ ఫైనల్స్ ఆడించి ఈ టీంను నియోజకవర్గ స్థాయికి పంపించడం జరుగుతుంది. కడపలో చాలా ఉత్సాహభరిత వాతావరణంలో అందరూ పార్టీలతో సంబంధం లేకుండా, వర్గాలతో సంబంధం లేకుండా పార్టిసిపేట్ చేస్తున్నారు. సర్పంచులు నాయకులు కూడా అందరూ సహకరిస్తున్నారు. డెఫినెట్గా కడప మండలం నుంచి ఏదో ఒక ఆటకు సంబంధించి జిల్లా స్థాయిలో ప్రైజ్ కొడుతామన్నా ఆశయం నాకుంది. డెఫినెట్గా కడప ఏదో ఒక జిల్లా స్థాయిలో స్టేట్ లెవెల్కి వెళ్ళడం గ్యారంటీ.